దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా ప్రియ సహోదరులకు సహోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని, ఎప్పుడు కూడా ప్రభు కృపలో బాగుండాలని అనునిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయించినందులకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి తన ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ దినమందు మరొకసారి మీతో తన జీవం కలిగినటువంటి మాటలను పంచుకోవడానికి ఏ యోగ్యత లేని నాకు ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి ఉదయకాల సమయం మందు పరిశుద్ధ గ్రంథం నుండి వీళ్ళరా, ద డ్యూ మంచు, ద డ్యూ సింబాలిక్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేటువంటి ఒక అంశాన్ని బట్టి పరిశుద్ధాత్మకు సూచన, మంచు పరిశుద్ధాత్మకు సూచన లేదా గుర్తు అనేటువంటి అంశాన్ని బట్టి మనం ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనము, అలాగే లూకాసు వార్త 11వ అధ్యాయము 12 నుండి 13 వచనాలను చదువుకుందాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమెన్. అలాగే లూకాసు వార్త 11వ అధ్యాయము 12 నుండి 13 వచనాలను చదువుదాం. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు 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 అనుచు సెరూపులు కెరూబులతో గాన ప్రతి గానములతో నిత్యము స్తుతింపబడుచున్నవాడా, ఈ ఉదయకాల సమయమున అర్హత మాలో నాలో లేకపోయినా పరిశుద్ధమైన ఘనమైన మీ నామమును బట్టి స్తుతించుటకు మేము కూడా మిమ్మల్ని ఆరాధించుటకు మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించి ప్రభువ మమ్మను మేము ఆత్మలు బలమొందుకునుటకు మాకు చిన్న చక్కని తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనం ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డ అందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడుగు యేసు పరిశుద్ధ నామమును స్తుతించి వినయమతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ద డ్యూ మంచు సింబాలిక్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మక సూచన అనేమని ఒక అంశాన్ని మనం ధ్యానించటానికి ముందుగా ఒక్కసారి ఈ మంచు అనేటువంటి దాన్ని మనం విందాం. మంచు అనేటువంటిది తెలియని వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా మంచు అంటే నాకు తెలియదు అన్నవారు? మ్యాక్సిమం ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే దేవుడి యొక్క సృష్టిలో అత్యంత అద్భుతమైనది మంచు. ప్రత్యేకంగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచు అనేటువంటిది అంటండి మన ప్రాంతమునందు ఉన్నటువంటి మంచులాగా పరిశుద్ధ స్థలం లేదా పరిశుద్ధమైనటువంటి పట్టణం యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రాంతమునందు ఉన్నటువంటి మంచు మన ప్రాంతమునందున్న మంచులా ఉండదంటండి. మన ప్రాంతమునందున్నటువంటి మంచుకి యెరూషలేము పట్టణమునందున్నటువంటి మంచుకి తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మే నెల నుండి అక్టోబర్ వరకు కూడా కొంచెం కూడా వర్షం పడదంట ప్రియులారా. కొంచెం కూడా వర్షం ఉండదు అక్కడ. మే నుండి అక్టోబర్ వరకు ఆ ప్రాంతం అంతటా కూడా ఏమవుతుందంటే మంచు మరి ఆ ప్రాంతం అంతా కూడా కప్పేసి ఆ మంచు నీటితో నిండి ఉంటుంది. ఈ ఉదయకాల సమయం మందు మనం చదువుకున్నటువంటి దేవుడి వాక్యం ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం చెప్తూ ఉంది, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ ఆకాశపు మంచు అనేటువంటిది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది ప్రియులరా. అనేక చోట్ల పాత నిబంధన గ్రంథమందు మనం గమనించినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా తనను అడిగినటువంటి భక్తుల పట్ల కార్యాలు జరిగించేటప్పుడు
ప్రిలరా, ప్రత్యేకంగా మనందరికి కూడా తెలుసు, మనం చూసి ఉన్నాం కూడా గిద్యోను విషయంలో ఆయన నాకు సూచన కావాలని అడిగినప్పుడు మంచు అనేటువంటి దానిని ఏ విధంగా దేవుడు అక్కడ ఉపయోగించాడు, ఏ విధంగా అతనికి తన మహిమను చూపించాడో ఆ మంచు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమంటే, మనందరమును కూడా ఎవరిమంటే చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, అంటే తల్లి తండ్రిగా పిల్లరా మన పిల్లలు ఏవైనా మనల్ని అడిగినప్పుడు ఏదైనా స్నాక్స్ కానీ లేదంటే ఏవైనా ఆట వస్తువులు కానీ ఏవైనా బట్టలు కానీ నాకు అవి కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి తండ్రి తల్లి తన దగ్గర ఆ సమయమందు లేకపోయినా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరి ఏదో ఒక పని చేసి కష్టపడి ఒక రోజున తన బిడ్డ తనను కోరుకున్న అడిగినటువంటి ఆ వస్తువుని కొనుక్కొని తీసుకుని వెళ్ళి కన్నబిడ్డలకి పిల్లలకి ఇస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వారికి ఉన్న ప్రేమ లాంటిది, అయ్యో నా బిడ్డ నన్ను నోరు తెరిచి అడిగింది మొదటిసారి, తనకు ఖచ్చితంగా ఈ గిఫ్ట్ని నేను ఇవ్వాలి, ఈ వస్తువుని నేను ఇవ్వాలి అని తల్లిగా తండ్రిగా నీ మనసు ఎలాగైతే నా మనసు ఎలాగైతే మన పిల్లల పట్ల ఉంటుందో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు కదా మీరు చెడ్డవారై ఉండి జారత్వం వ్యభిచారం ప్రియులరా అసూయ పగ ద్వేషం కలహం అనేటువంటి ఇటువంటి పాపపు క్రియలతో నింపబడినటువంటి ఈ లోకమందు అటువంటి పాప జీవితాలను కలిగిన వారై ఉండినటువంటి మనమే మన పిల్లలకు మంచి ఈవులను శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాంటప్పుడు ప్రియులరా పరలోకమందున్న మన తండ్రి అద్వితీయుడైనటువంటి ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు ఆయనను అడిగే ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ఎంతో నిశ్చయంగా ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీతో ఒక విషయాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నా జీవితం అందు. అదేమంటే నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రభు మహాకృపను బట్టి ఫెయిత్ బైబిల్ కాలేజ్ FBTC ఫెయిత్ బైబిల్ కాలేజ్ అనేటువంటి ఒక కాలేజీలో ఫెయిత్ బిబ్లికల్ ట్రైనింగ్ సెంటర్ అనేటువంటి కాలేజీలో నేను, అది కేరళ అండి, మా కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు మాథ్యూ కురియన్ గారు, ఆ కాలేజీలో నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఆ కాలేజీలోకి నేను మొదటగా వెళ్ళినప్పుడు అందరూ కూడా చక్కగా ఆరాధించేటప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తూ గణభరుస్తూ ఎంతగానో ఆత్మలో నింపబడి చేస్తూ ఉండగా నాకు మొదట్లో ఏం అర్థమయ్యేది కాదు, వారిని చూస్తూ ఉండేవాడిని. నిజంగా ప్రియులరా అలా ఒక 4-3 వారాలు జరిగిన తర్వాత చాలా బాధపడుతూ క్లాసులో నేను ఉన్నప్పుడు మా సార్ గారు నన్ను ఈ విధంగా అడిగారు. మా సార్ గారు, ఆయన పేరు సురేంద్ర గారు, మణి ఎందుకని డల్గా ఉన్నావు? ప్రియులరా నిజం చెప్పాలంటే బైబిల్ కాలేజీలో నేను బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చదివేటప్పుడు కానీ మాస్టర్ ఆఫ్ డివినిటీ చదివేటప్పుడు కానీ మా బ్యాచ్లో ప్రభు కృపను బట్టి మెరిట్ స్టూడెంట్ని అన్నమాట ప్రతి సబ్జెక్టులోనూ. అయితే మరి ఆ సార్ గారు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి మరి అడిగారు, మణి చాలా డల్గా కనబడుతున్నావు, ఏంటి ఏమైంది, ఎందుకు నీరసంగా ఉంటున్నావు, ఏంటి ఆరోగ్యం బాగాలేదంటే, సార్ ఇది పరిస్థితి, మరి నేను నా చిన్ననాటి నుండి నేను వెళ్ళినటువంటి ఆ సంఘమందు మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా నేను వినలేదు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ మాటను, లేదంటే ఈ అన్య భాషలు అనేవి మాకు తెలియదు మరి అని చెప్పి నేను మాట్లాడినప్పుడు తను అన్నారు, సరే మీ పాస్ మీ చర్చి పేరేంటంటే చెప్పాను నేను ఇలా బాప్టిస్ట్ సంఘం మాది అని చెప్పి. అంటే ప్రిల్లరా నేను భేదాలు తీసుకురావటానికి చెప్పట్లేదు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే మా ప్రాంతంలో చిన్ననాటి నుండి కూడా నాకు ఊహ వచ్చి నేను బైబిల్ కాలేజీలో ఉండే వరకు బాప్తిస్మము అంటే పెళ్ళికి ఒక రోజు ముందు తీసుకునేదనే తెలుసు, కానీ మాకు బాప్తిస్మము అంటే అది ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత బాహాటంగా విశ్వాసాన్ని ఒప్పుకోవటానికి చేసే ఆ క్రియ అని నాకైతే యథార్థంగా తెలియదు. అంతేకాదు ప్రియులరా అన్య భాషలు అనేవి మాకు తెలియదు, అసలు పరిశుద్ధాత్మ అనే పదాన్ని నేను వినలేదు. ఈ మాట నేను చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సరే దీని గురించి ఎందుకు బాధపడతావు,
అని చెప్పి నాకు ఈ లేఖనాన్ని ఆయన చూపించాడు. ప్రియులరా, లూకాసువార్త 11:12-13 వచనాల్లో ప్రత్యేకంగా ఆయన అంటున్నాడు కదా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను అని ఒక మాట అన్నారు. మణి పొందుకోవటం కాదు, పరిశుద్ధాత్మ శక్తిని దాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం అని చెప్పాను. అంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నువ్వు ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ప్రభుస్తాడని. ప్రభు మహాకృపను బట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిసారి ఎప్పుడు కూడా అంతకుముందు ఉపవాసం అనేది కూడా నా జీవితంలో తెలియదు. బైబిల్ కాలేజీలో ఉండగా నేను ఫస్ట్ టైం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 3వ రోజు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్య భాషలు అనేటువంటి ఒక వరాన్ని నేను ఎలాగంటే ఆ ప్రార్థన అయిపోతుంది ప్రశ్నిస్తున్నాను. ఆల్మోస్ట్ 2 డేస్ అయిపోయింది, 3rd డే కూడా అయిపోవచ్చింది. ఇలా అడగబోతున్నా, ప్రభు తను అడుగువారికి ఎంతో నిశ్చయంగా ఇస్తానన్నావుగా అని ఆయన్ని ప్రశ్నిద్దామని మొదలుపెట్టాను. బట్ కానీ ఆ ప్రశ్న కంప్లీట్ అవ్వకుండా దేవుడు తన అన్య భాషల వరంతో ప్రభు నన్ను మరి నన్ను అభిషేకించాడు. దేవుడు తన కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ప్రియులారా, ఖచ్చితంగా ఎంతో నిశ్చయంగా ఇస్తాను అన్న ప్రభు ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన మనకిస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే మనం గ్రహించాలి, ఏమిటి దాన్ని గుర్తించాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క వాల్యూ ఏంటనేది, విలువ ఏంటనేది, ఆ పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటనేది మనం గుర్తించినప్పుడు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, నీ ఆశను తీరుస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది మరి మంచు పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని, ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆర్ సింబాలిక్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని మన అంశాన్ని చూస్తూ ఉన్నాం కదా. చూద్దాం రండి, మొదటిగా ఏ విధంగా మనకు ఈ మంచు పరిశుద్ధాత్మకు సూచనగా కనబడుతుందంటే, మీ మంచు అనేది దైవికత్వమును కేంద్రంగా కలిగినదిగా ఉందండి. 1, మంచు అనేటువంటిది దైవికత్వాన్ని కేంద్రంగా కలిగి ఉంది. చదువుదాం చూడండి, కీర్తనలు 133:3. కీర్తనలు 133:3 మనం చదువుకుందాం. కీర్తనలు 133:3. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చుట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అలాగే ప్రభునందు ప్రియులారా, అపొస్తలుల కార్యాలు 1:4 కూడా చదివినట్లయితే, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఈ 2 చోట్ల మనం గమనించినట్లయితే దేవుడు పరలోకపు మంచును ఇచ్చేవాడిగా ఉన్నాడు అని. మరి మంచును మనం చూసినట్లయితే అది ఎక్కడి నుండండి భూమి మీదకు వచ్చేది? ఆకాశము నుండి కురిసింది. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రియులారా, పైనుండి వచ్చేటువంటి ఆ మంచు చేసే పని కూడా మనకు తెలుసు. భూమిని తడి పంట, విత్తువానికి విత్తనాన్ని, భుజించువానికి ఆహారాన్ని ఇచ్చింది. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితాలలో పరిశుద్ధాత్ముని యొక్క ఆ మంచు అనేటువంటిది కనుక లేకపోతే ఎండిపోయిన నీ జీవితం, ఇప్పుడు భూమి ఎంతగా ఎండిపోయినా నెరలు విడిచినా ఆ విత్తిన విత్తనం మొలకెత్తాలన్నా ఆ భూమి తడపబడాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం కావాలంటే మంచు కావాలి. ఎండిన భూమి, ఎడారిగా ఉన్న భూమి ప్రిల్లరా, ఎండిపోయినటువంటి ఆ యొక్క మొద్దుబారిన మోడులు అవన్నీ చిగురించాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్ప్రౌట్ have that kind of life of a sprout in you, my dear brother and sister, from your dryness, you need to have the dew of the Holy Spirit in your life. Nee jeevithamandu na jeevithamandu manike em kavalante aa parishuddhaatmani oka aa manchu anetundidi manam kaligi undali. Manchu elagaithe nelanu tadipi aa vittanalani molakeethe vidhanga alage తినే మనకు ఆ భుజించు మనకు ఆహారాన్ని ఇస్తుందో, అలాగే నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం కూడా ప్రియులరా ఎండిపోకుండా చిగురించాలి అంటే, ఎండిపోయిన స్థితి చిగురించాలంటే, దేవునికి నువ్వు దగ్గర కావాలంటే నీ ద్వారా మరికొంతమందికి నీ ఫలాలు లేదా నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నా ప్రియ సహోదరి సహోదరుడా,
మనం గుర్తించాలి. ఈ మంచు అనేటువంటిది పరిశుద్ధాత్మ అనేటువంటిది దైవికమైనది, ఇది దైవికత్వమును కేంద్రంగా కలిగి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు 33.5 సంవత్సరాల పాటు ఆయనతో పరిచర్యలు జరిగిన ఆ శిష్యులతో సహితం అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇప్పుడు ఆరోహణమై నేను వెళ్ళిపోతున్నానని మీరు ఒక్కసారిగా మీరు లోకంలోకి సువార్త ప్రకటించడానికి వెళ్తారేమో, అయితే అప్పుడే వెళ్ళవద్దు. మీరేం చేయనంటే నా తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిద్దో అప్పుడు మీరు శక్తిని పొందుతారు. శక్తి లేకుండా మీరు వెళ్ళి ఏమీ చేయలేరు. కాబట్టి నా ప్రభునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మని యొక్క ప్రాధాన్యత మన ఆత్మీయ జీవితాల్లో ఎంతో ఉంది. ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసి యొక్క జీవితానికి అది మంచు పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని గుర్తించిన నీవు నేను మనం ఈ మంచు అనేటువంటిది దైవికత్వాన్ని కేంద్రంగా ఉందని కీర్తన 133:3 అలాగే అపొస్తలుల కార్యాలు 1:4 మనకు తెలియజేస్తూ ఉన్న సంగతి కూడా మనం గుర్తించాలి. రెండవదిగా ఈ మంచు అనేటువంటిది ప్రిల్లరా దాని అనుకూలతలలో ఏమైనా స్ఫూర్తినిచ్చిద్దన్నమాట. ఒకసారి చదువుదామా చూడండి, సామెతల గ్రంథము 19:2 మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 19:12 సామెతల గ్రంథం 19:12 రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ఆమెన్. ఈ రెండవ భాగంలో మనం చూసినట్లయితే అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. డ్యూ రిఫ్రెషింగ్ ఇన్ ఇట్స్ ఫేవర్స్. మంచు అనేటువంటిది దాని యొక్క అనుకూలతలలో స్ఫూర్తినిచ్చింది మనకి. ప్రియులారా ఇక్కడ ఈ ఫేవర్ అనేటువంటి ఆ మాటకి, అనుకూలత అనేటువంటి ఆ పదానికి ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటంటే టు సాటిస్ఫై ఆర్ టు ప్లెజర్ విత్, అంటే తృప్తినిచ్చేది లేదా నిన్ను సంతోషపరిచేది, నిన్ను ఆనందపరిచేది. ప్రియులారా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అయితే తన చిత్తాన్ని జరిగించే వారిపై మాత్రమే ఆయన యొక్క కృపా చిరునవ్వు, ఆయన యొక్క ఆనందం, ఆయన యొక్క సంతోషం ఆ వ్యక్తిని బట్టే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, మంచివారినేమి చెడ్డవారినేమి అందరి పట్ల ఆయన ప్రేమ ఉంటుంది. కానీ ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తారో వారి పట్ల ప్రత్యేకంగా ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడని మనకి ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, రాజు యొక్క కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది అనేటువంటి ఆ మాటను బట్టి ఉదయకాల సమయం ముందు నీవు నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మన రాజులకు రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కటాక్షము మంచు వలె ఓ పరిశుద్ధాత్ముని రూపంలో మన కొరకు పరలోకము నుండి భూమి మీదకి మన జీవితాలను సర్వసత్యంలోనికి నడిపించడానికి పంపబడుతుంది అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మంచు అనేటువంటిది దాని లాభములలో లేదా అది ఇచ్చేటువంటి ఫలములలో మనకి ఎంతో విలువైనదిగా ఉంది. డ్యూ ఈజ్ ప్రీషియస్ ఇన్ ఇట్స్ బెనిఫిట్స్. డ్యూ ఈజ్ ప్రీషియస్ ఇన్ ఇట్స్ బెనిఫిట్స్. చదువుదమ్మా ఆదికాండము 27:8 ప్రారంభంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నందు మనం గమనించినట్లయితే అక్కడ ఆ మంచు అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుందండి, ఆకాశం నుండి ఆ మంచు అనేటువంటిది వస్తున్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఆదికాండము 27:28 చదువుతున్నాను చూడండి. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు అనుగ్రహించును నీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆకాశపు మంచును అనుగ్రహించేవాడు నీ దేవుడై ఉన్నాడు అని నీవు నేను మనం గుర్తించాలి. అలాగే 133 కీర్తన 3వచనంలో మనం ఇందాక గమనించినట్లుగా సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మంచు అనేటువంటిది ప్రిల్లరా ఇక్కడ మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా భూమిని తడిపి విత్తిన విత్తనాన్ని
విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారాన్ని ఎలాగైతే ఇస్తుందో పరిశుద్ధాత్మ శక్తి కూడా ఎటువంటి బలహీనుడినైనా ఎటువంటి స్థితిలో ఉన్న వ్యక్తినైనా కానీ అతన్ని బలపరిచి జీవంతో నింపి అతనిలో ఉన్న మృతతుల్యమైనటువంటి ఆ స్థితిని పోగొడుతుందో అన్న సత్యాన్ని మనం గమనించి అర్థం చేసుకుని ప్రభుని స్తుతించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఈ మంచు అనేటువంటిది డ్యూ ఈజ్ సాచ్యురేటింగ్ ఇన్ ఇట్స్ కాంటాక్ట్. మంచు అనేటువంటిది అది ఉన్న చోట తృప్తి ఉంటుందండి, తృప్తిని ఉంచుతుంది, పరిపూర్ణత ఉంచుతుంది మంచు అనేటువంటిది. ప్రియులరా, డ్యూ ఈజ్ సాచ్యురేటింగ్ ఇన్ ఇట్స్ కాంటాక్ట్. నాలుగో విషయంగా మనం చదువుదాం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37-38 వచనాలను చదువుకుందాం మనం. నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించేదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. అలాగున జరిగెను, అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిండిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మన తనకు అప్పగించు కొననటువంటి పాత్రని నింపదు అని ఇక్కడ మనకి ఒక క్లారిటీ మనకిస్తుందండి. చూడండి, గిద్యోను అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నువ్వు నిజంగా నాకు నా శత్రువులను అప్పగించబోతూ ఉంటే, ఈ ఇస్రాయేలీలకి నా ద్వారానే మరి నువ్వు విడుదల ఇవ్వబోతూ ఉంటే, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు బాగా గిద్యోను మనం చూసినట్లయితే తను ఒక పిరిగివాడిగా ఉన్నాడు, గానుగ చెట్టున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు మిద్యానీయులకు భయపడి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ గిద్యోని వద్దకు దేవుని దూత వచ్చింది అంటుంది కదా, పరాక్రమము గల బలాఢ్యుడా, మహాపరాక్రమం గల బలాఢ్యుడా, లే నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు, నీ ప్రజల పక్షాలను వారిని విడిపించడానికి దేవుడిని నేర్పరచుకున్నాడు అండ్ వెంటనే అంటున్నాడు. మనకలాగని అతడు మనిషి కదా ప్రియులరా, అయ్యా నిజంగా నేను పరాక్రమం గలవాడినే అయితే నా ద్వారా విడుదలే వచ్చింది అనుకుంటే అసలు దేవుడు మాకు తోడై ఉన్నాడు అనే మాట నువ్వు చెప్పిన మాట నిజమే అయితే మాకెందుకు ఈ పరిస్థితి, ఎందుకు మమ్మల్ని అలా మిద్యాలు తరుపుతూ ఉంటారు, మా దేవుడు నిజంగా మా పితరులు మాతో చెప్పినట్లుగా ఐగుప్తుల నుండి మా పితరులను నడిపించేటప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ఆ ఆశ్చర్యకారులు ఏమయ్యాయి, మమ్మల్ని వదిలిపెట్టేశాడు ఆయన, మమ్మల్ని మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు అని అపనమ్మకంతో కూడుకున్నటువంటి మాటలు నిరాశ నిస్పృహతో తనకున్న పరిస్థితిని అంతటినీ కూడా బాహాటంగా ఆ దేవదూతతో మాట్లాడుతూ ప్రిల్లరా చెప్తున్న సందర్భంలో ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నిజంగా మీ నువ్వు చెప్పిన మాట నిజమే కనుక అయితే నాకు అప్పగించేది, నాకు సూచన కావాలి, నేను ఏదైతే గొర్రెబొచ్చు నేల మీద వేస్తున్నానో ఆ మంచు నువ్వు ఆకాశం నుండి కురిసే మంచు ఖచ్చితంగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే ఉండాలి, మిగతా నేల అంతా కూడా ఆరిపోయి ఉండాలి, ఎక్కడా కూడా మంచు ఉండకూడదు. బ్రిల్లర్ యాజ్ డీజ్గా జరిగింది. అంటే చూడండి, ఏదైతే పర్టిక్యులర్గా ఇక్కడ నింపబడాలి అని ఏ విషయాన్నైతే ఏ వస్తువునైతే లేదా ఎవరైతే నేను నింపబడాలి నాకు కావాలి పరిశుద్ధాత్ముడు నీ సన్నిధి నీ ప్రసన్నత నీ శక్తి నీ అభిషేకం అని ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకుని అడుగుతాడో ఆ వ్యక్తిని మాత్రమే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నింపుతాడు. ఆయన నింపడం మాత్రమే కాదు మరియు తృప్తిపరిచేవాడిగా ఉన్నాడని కూడా మనకు ఆ లేఖనం బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకే ప్రియులరా ఎవరిలో గిద్యోనులో స్పష్టమైనటువంటి నమ్మకం లేదు అతనిలో, ఎవరి పట్ల, దేవుని పట్ల, ఆయన మహిమ పట్ల. ఎందుకంటే తనున్న పరిస్థితి అది విధంగా ఉంది, శత్రువులు తరుముతున్నారు, చుట్టుముట్టేస్తున్నారు, లక్షల్లో చంపేస్తారనేటువంటి ప్రాణభయం ఉంది. ప్రియులరా ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని తను పొందుకున్నాడు మనం చూస్తాం. పిరికివాడిగా ఉన్నటువంటి గిద్యోను, పిరికివాడిగా ఉన్నటువంటి గిద్యోన్ని దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆ మంచు అనేటువంటిది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది అని మన ఈ అంశంలో ఆ మంచుతో తను అడిగిన ఆ ఒక సూచన ఏదైతే ఉందో
అద్భుతం, ఆ ఆశ్చర్యకార్యం అతన్ని ఎంతో ధైర్యపరిచింది. ప్రభు అనందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనం అందరం కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నా, ఎటువంటి స్థితిలో నీ జీవితం మోడుబారి ఎండిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు నిరాశ నిస్పృహలతో నాకు ఇంకా ఈ జీవితం వద్దు, చనిపోతాను, చావే నాకు శరణ్యం, నేను ఈ బాధలు భరించలేనని కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా ప్రియులరా, ఎంతమంది నిన్ను హేళన చేసిన, అవమానం పాలు చేసిన, అలాంటి వారి మధ్యలో మోడుబారిన నీ స్థితిని, నీ జీవితాన్ని చిగురించేలా చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నీవు నేను మనం ఉన్న పరిస్థితిలో ఆయనను హృదయపూర్వకంగా అప్పగించుకోవాలి. ప్రభువా, నా ఈ ఎండిపోయిన నా ఈ జీవితాన్ని, లేదా ఖాళీగా ఉన్న నా ఈ పాత్రని ప్రభువా నీవు నింపయ్యా, నీ శక్తి చేత, నీ పరిశుద్ధాత్మ చేత, నీ సన్నిధి చేత, నీ ప్రసన్నతో నింపు తండ్రి అని నువ్వు అప్పగించుకుంటే ఆయన సన్నిధిలో ఆయన చిత్తానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే కార్యం జరిగిస్తాడు, నువ్వు ఉన్న పరిస్థితిని మార్చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మంచు అనేటువంటిది మొదటిగా దైవికత్వాన్ని కేంద్రంగా కలిగినదై ఉన్నది. రెండు, మంచు అనేటువంటిది దాని యొక్క అనుకూలతలలో మనకి స్ఫూర్తినిచ్చేటువంటిదిగా ఉంది. మూడవదిగా, ఆ మంచు అనేటువంటిది దాని యొక్క లాభములలో, మనకిచ్చే ఫలములలో ఎంతో విలువైనదిగా ఉంది. డ్యూ ఈజ్ ప్రీషియస్ ఇన్ ఇట్స్ బెనిఫిట్స్. నాలుగవదిగా, డ్యూ ఈజ్ సాచ్యురేటింగ్ ఇన్ ఇట్స్ కాంటాక్ట్. మంచు అది ఉన్న చోట మనకి ఎంతో తృప్తిని, సంతృప్తిని మనకి ఇచ్చేదిగా ఉంది. ఈ నాలుగు చోట్ల కూడా, ఈ నాలుగు విషయాలలో మనం చూసిన ఈ మంచు ప్రిల్లరా పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో మనం ఈ కాంశాన్ని కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి తన రాకడ కొరకు మెలకోగలిగిన ఆత్మతో నిలబెట్టి, అబద్ధ ప్రవచనాలతో, అబద్ధ బోధకుల బోధలతో మోసపోకుండా మిమ్మల్ని కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవా, మహోన్నతుడు అయిన తండ్రి, ఉదయకాల సమయం ముందు ఇప్పటి వరకు నీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానించుటకు పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. నీ ఆత్మశక్తితో ఈ ఉదయకాల ముందు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి జీవితాలను మీరు దర్శించి నింపమని ప్రభువా. ఎవరైతే నీకు అప్పగించుకుంటారో వారి జీవితాలను ఒట్టి పాత్రలుగా ఉన్నటువంటి నాయన మా జీవితాలను మీకు అప్పగించుకున్నప్పుడే మీ సన్నిధితో మమ్మల్ని నింపుతారని మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తమైతే మరొక పర్యాయం మేమందరము కలిసి నన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని కూడా మాకు దయచేసి మీరు ఆకడి కొరకు మమ్మల్ని మెలకోగలిగిన ఆత్మతో సిద్ధపరచు నడిపించమని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.